నమస్కారం అండి. మరి నా పేరు మేకల భానుమూర్తి. మరి ఈరోజు మీడియా ద్వారాగా మరొకసారి ప్రజల ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత 15 రోజుల కిందట అంటే వినాయక చవితి పండుగ ముందు రోజున మరి నేను ఇక్కడ ఇబ్రాహీంపట్నం ప్రెస్ క్లబ్లో మల్లెల అనంత పద్మనాభరావు కుటుంబం మీద నేను కొన్ని నిజాలు ఇక్కడ చెప్పానండి. మరి దాని గురించి ఈ రోజు వరకు మల్లెల పద్మనాభరావు కొడుకైనటువంటి మల్లెల శ్రీనివాస్ చౌదరి ఎటువంటి స్పందన లేదండి. కనీసం నాకైనా చెప్పకపోయినా సమాధానం మీడియా వారికైనా సరే లేదా ప్రజలకైనా సరే నిజం అనేది తెలియాలి. మా తాతయ్య వాళ్ళు 10 సంవత్సరాలు మల్లెల పద్మనాభరావు గారితో పోరాటం చేసి చేసి ఉన్నారండి. మల్లెల పద్మనాభరావు అనే వ్యక్తి ఈ రోజు వరకు ఏది మాకు ఒక రూపాయి విధంగా కానీ ఆర్థికంగా కానీ ఎటువంటిది ఒక సెంటు భూమి కూడా మాకు ఇవ్వకుండా ఆయన చచ్చిపోయాడండి. మరి ఇప్పుడు నేను 15 నెలల నుంచి నేను మొత్తం ఈ ఆధారాలన్నీ సేకరించి మా పొలాన్ని మల్లెల పద్మనాభరావు అనే వ్యక్తి కబ్జా చేశాడు అనే దానికి పక్కా ఆధారాలు నేను సేకరించి మరి 15 రోజుల కిందట మీడియా వాళ్ళ ద్వారా నేను ప్రజలకు తెలియపరిచానండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మల్లెల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి ఏమాత్రం కొంచెం కూడా స్పందించకుండా కామ్గా ఇంట్లో కూర్చొని దాక్కున్నాడండి. మరి మల్లెల పద్మనాభరావు గారే ఒక దొంగ అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా పెద్ద దొంగలా ఉన్నాడండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి మీద మరి ఆరోపణలే కానీ లేకపోతే ఏవే కానీ చెప్పారు అంటే అవన్నీ వాస్తవాలా కాదా అని తెలియపరిచే కనీస బాధ్యత అనేది ఇంకొక వ్యక్తికి ఉంటుందండి. ఇప్పుడు నేను మల్లెల పద్మనాభరావు గారి మీద అతని కుటుంబం మీద నేను ఏదో చెప్పానండి, మా పొలం కబ్జా చేసేసాడు అని చెప్పి. మరి అది నిజమా కాదా అని చెప్పి అతని దగ్గర కూడా ఏదో కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే ఏవో ఉంటాయి కదండి, అవి తీసుకొని వచ్చి మీడియా వారి ముందు కానీ లేదా కనీసం ప్రజలకు అయినా తెలియాలి కదండి. మరి ఈ రోజు వరకు 15 రోజులు అవుతుంది నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇంతవరకు మల్లెల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి కనీసం బయటకు రాకుండా ఇంట్లో కూర్చొని ఉంటున్నాడండి, అలా పబ్బం గడుపుకుంటా ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, నేను చేసిన మీడియా ద్వారాగా నేను ప్రజలకు తెలియపరిచిన విషయం ఏదైతే ఉందో, మా మల్లెల పద్మనాభరావు అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేశాడు, కబ్జా చేసి ఆయన ఖాతాలో వేసుకున్నాడు అనే విషయం ఏదైతే ఉందో అది పక్కా 100% నిజమండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది, 15 రోజులు నేను చూశానండి మల్లెల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి బయటకు వచ్చి కనీసం నాకు కాకపోయినా మీడియా ద్వారాగా ఆయన కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏదన్నా విషయాన్ని నిజాన్ని తెలియపరుస్తాడేమోనని చెప్పి నేను ఎదురు చూశాను. ఇంతవరకు మల్లెల శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి బయటకు రాకుండా నేను చేసిన ఇప్పుడు అయితే మీడియా ద్వారా నేను ఏదైతే ప్రజలకు చెప్పానో అదంతా వాస్తవేనండి. ఎందుకంటే మౌనమే దానికి అంగీకారం అని ఇట్లాగే తెలుస్తుంది. మల్లెల శ్రీనివాస్ చౌదరి గారు మాకు రీజనబుల్గా నాతో ఫోన్లో మాట్లాడిన మాటల రికార్డు అన్ని నేను మీడియా వారికి 15 రోజుల కిందట ఇచ్చానండి. మీకు న్యాయం చేస్తానని మాకు మాట ఇచ్చాడండి. మరి న్యాయం చేస్తానని ఆయనే చెప్పిన వ్యక్తి ముఖం ఎందుకు చాటేస్తున్నాడో మరి అర్థం కావట్లేదండి. దీని మీద నేను రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలకి వెళ్ళి నేను స్వయంగా వెళ్ళి నా మెమోరాండాన్ని ఇచ్చి తర్వాత అన్ని కుల నాయకులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు కూడా వెళ్ళి నేనే నా స్వయంగా నాకు మీ మద్దతు కావాలని చెప్పి, ఎందుకంటే రాబోయే 20 రోజుల్లో ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఆ చెక్ పోస్ట్ వద్ద నేను ఒక మహాధర్నా అనేది కూడా నేను పెట్టుకుంటున్నానండి. దానికి వీళ్ళందరి సపోర్ట్ కావాలని నేను రేపటి నుంచి వెళ్ళి నా మెమోరాండాన్ని స్వయంగా నేనే వెళ్ళి మద్దతు కావాలని నేను కోరుతానండి. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా కొన్ని రెవెన్యూ లీగాలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ పొలంలోకి అనేది మేము ఇప్పుడు వెళ్ళట్లేదండి. లేకపోతే ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇంత పెట్టుకుని మరి మీరు పొలంలోకి వెళ్ళిపోవచ్చు కానీ చాలామంది నన్ను ప్రశ్నలు వేశారు. అయితే పద్మనాభరావు గారు సర్పంచ్గా ఉండి ఎంఆర్ఓ ఆఫీసులను మేనేజ్ చేసి అడంగల్ని పట్టదారు పాస్ పుస్తకాలని మోసపూరితంగా అతను తెచ్చేసుకున్నాడండి. ఇప్పుడు ఎవరైనా కానీ కొంతమంది పెద్దోళ్ళు కూడా మరి పట్టదారు పాస్ పుస్తకాలు అడంగల్లో అతనికి ఉన్నాయి కదా, అందువల్ల మీరు కొన్ని వెళ్తే మీకు కూడా కొన్ని ప్రాబ్లం అయితే అది ఇదని కొన్ని సలహాలు ఇస్తున్నారండి. వాస్తవంగా నేను కూడా రెవెన్యూ వారి యొక్క చట్టాలని రెవెన్యూ వారిని నేను రెస్పెక్ట్ ఇస్తూ ఇప్పటి వరకు కూడా మా భూమిలోకి మేము దిగలేదండి. ఎందుకంటే వాస్తవంగా అడంగల్ అనేది ఇచ్చారు, అది మోసపూరితంగా మేనేజ్ చేసుకొని మల్లెల పద్మ